మతి కోల్పోయి పిచ్చెక్కిన వ్యక్తి ప్రసంగాలు చూస్తున్నామని పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాల నాని ఆరోపించారు. 14 సంవత్సరాలు పాలించి రాష్ట్రాన్ని కుక్కలు చింపిన విస్తరిలా చేశారని ఆరోపించారు. వెన్నుపోటు పొడిచిన నీచుడని ఎన్టీఆర్ ఇచ్చిన కితాబేనన్నారు. అన్ని ఎన్నికల్లో జగన్ దెబ్బకు ఓడిపోయి చివరికి ఎన్నికలంటే పారిపోయే పరిస్థితి వచ్చిందన్నారు. నీ మీద నీ కొడుకు మీద నీకు నమ్మకం ఉందా అని చంద్రబాబును ప్రశ్నించారు. కోల్పోయి పిచ్చెక్కినటువంటి వ్యక్తి ప్రసంగాలు చూస్తున్నాం. దాంట్లో మొట్టమొదట జగన్మోహన్ రెడ్డి గారి దెబ్బకి ఆ పిచ్చెక్కినటువంటి వ్యక్తి మన రాష్ట్రాన్ని 14 సంవత్సరాలు పరిపాలించి కుక్కలు చంపిన విస్తరలాగా ఈ రాష్ట్రాన్ని 2 ముక్కలు అవటానికి నిష్ట దరిద్రుడులాగా ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వెన్నుపోటుదారుడు అవినీతి చక్రవర్తి ముఖ్యమైనటువంటి లక్షణాలు గుణాలు ఉన్నటువంటి వ్యక్తి ఇవన్నీ నేను చెప్పినవి కాదు. ఆ మహానాయకుడు అన్న నందమూరి తారక రామారావు ఇచ్చినటువంటి సర్టిఫికెట్లు ఈ సన్నాసికి ఈ చంద్రబాబు నాయుడికి. ఈ వ్యక్తి అధికారం కోల్పోయి జగన్మోహన్ రెడ్డి గారి దెబ్బకే చిన్న మెదడు పూర్తిగా చితికిపోయి అసెంబ్లీ ఎన్నికలు కావచ్చు, పంచాయతీ ఎన్నికలు కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, మున్సిపాలిటీలు కావచ్చు, బై ఎలక్షన్లు కావచ్చు, అన్ని చిత్తు చిత్తుగా ఓడిపోయి ఎన్నికలంటే భయపడి పారిపోయి బద్వేలు నుంచి కూడా పారిపోయాడు. ఇప్పుడు పారిపోయేటువంటి పరిస్థితికి వచ్చి ఆయన పార్టీకి సంబంధించినటువంటి పనికి మాలినటువంటి వ్యక్తులను 100 మందిని 200 మందిని రూమ్లో పెట్టుకుని ఉపన్యాసాలు చెప్తూ జగన్మోహన్ రెడ్డి గారి మీద విషం గొక్కుతున్నాడు. చంద్రబాబు నాయుడిని నేను ఒకటే క్వశ్చన్ అడగదలుచుకున్నా. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకం నిన్ను నమ్మాలంటే అసలు నీ మీద నీకు నమ్మకం, నీ కొడుకు మీద నీకు నమ్మకం ఉందా? కొడుకు పనికిరానటువంటి దద్దమ్మ, చవట, సన్నాసి, ఈ పార్టీని గట్టెక్కించలేడు, వీడు ఎమ్మెల్యేగా కూడా గెలవలేనటువంటి దరిద్రుడు నా కడుపును పుట్టాడు. ఇటువంటి వ్యక్తిని పెట్టుకుని కనుక వెళ్తే పూర్తిగా సర్వనాశనం అవుతానని చెప్పి నువ్వు భావించే కదా, నీ దత్తపుత్రుడిని మళ్ళీ లైన్ చేసుకుంటున్నావు, రారా మళ్ళీ కలిసి పోటీ చేద్దాం, ఈసారి మన ఇద్దరం కలిసి ఉన్నా పీకుదాం, పోయినసారి విడివిడిగా వెళ్ళి పుత్రుడు దత్తపుత్రుడు కనీసం ఎమ్మెల్యేలో కూడా గెలవలేకపోయాం, ఇప్పుడు ఏదో పీకుదాం అని చెప్పి లైన్ చేసుకుంటున్నావు, దూకుతున్నావు కూర్చుని. అంటే నీ కొడుకు మీద నమ్మకం లేదు. 100,000 మంది కార్యకర్తలు నాయకులు అని చెబుతావు, తెలుగుదేశం పార్టీకి వాళ్ళ మీద నమ్మకం లేదు, నీకు దత్తపుత్రుడి మీద నమ్మకం. ఇక నీ దత్తపుత్రుడైతే ఈ మధ్య ఉపన్యాసాలు చూస్తే చాలామందికి చాలా ఆశ్చర్యం వేసింది. ఎందుకంటే రాజకీయ పార్టీలు పెట్టి లో అట్టాడుకుని ఉన్నటువంటి బలహీన వర్గాలను, బడుగు వర్గాలను, ఎస్సీల్ని, బీసీల్ని, ఎస్టీల్ని, మైనార్టీల్ని, అగ్రకులాల్లో ఉన్నటువంటి పేదల్ని, వారి అభ్యున్నతి కోసం మా పార్టీలు పనిచేస్తాయి, మేము అండగా ఉంటాం, ఈ వర్గాలకి వీటిని సామాజికంగా ఆర్థికంగా పైకి తీసుకురావటమే మా లక్ష్యం అని చెప్పి ఆ దిశగా పనిచేసినటువంటి పార్టీలని వ్యక్తుల్ని చూసాం. ఈ జనసేన పార్టీ మరి తెలుగుదేశంతో కలవాలని చెప్పి నిర్ణయం తీసుకున్నట్టున్నాడు. అందుకని ఆయన కొత్తగా మైండ్ బ్లాక్ అయిపోయేటువంటి నిర్ణయాలు ప్రకటిస్తున్నాడు. జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు కమ్మవారికి అండగా ఉంటుందంట. ఇది ఎక్కడన్నా అసలు ప్రపంచంలో వింతల్లో పెద్ద వింత ఇది. అంటే మా కమ్మవాడు చంద్రబాబు నాయుడు పనికి మనం సన్నాసి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు డిసైడ్ అయినట్టు ఉన్నాడు. మా రామోజీరావు గారు, మా రాధాకృష్ణ గారు, మా బిఆర్ నాయుడు గారు మా కమ్మారిని ఉద్ధరిస్తానికి అనేక మంది మేధావులు ఈ రాష్ట్రంలో పుంకాలు పుంకాలుగా పేపర్లో, వార్తల్లో, టీవీల్లో
ఉద్ధరించడానికి మాకు ప్రముఖులు ఈ రాష్ట్రంలో ఆ నలుగురు ఐదుగురు చాలా బలంగా పనిచేస్తున్నారు. వీళ్ళందరూ అసమర్థులు, పనికిరానటువంటి వ్యక్తులు, వీళ్ళ వల్ల కాటం లేదు. కాబట్టి తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి కమ్మవారిని ఈ రాష్ట్రంలో కాదు ఈ దేశంలో ఈ ప్రపంచంలో ఉన్నతమైనటువంటి స్థానానికి తీసుకురావడానికి మరి పవన్ కళ్యాణ్ గారు వీళ్ళ కోసం ఈ వర్గం కోసం పనిచేస్తానని చెప్పి నిర్ణయం తీసుకున్నాడంటే ఇక పవన్ కళ్యాణ్ గారి జనసేన పార్టీని ఈ రాష్ట్ర ప్రజలు ఏ రకంగా అర్థం చేసుకుంటారో మరి ఆయనకన్నా అర్థమవుతుందో లేదో నాకైతే అర్థం కావట్లా. చంద్రబాబు నాయుడు చెప్పినట్టు గంగిరెద్దులాగా ఆయన కొన్ని నేర్పుతాడు ఏదన్నా కూడా గంగిరెద్దులా తలలోపడానికి. ఆ మాటలు మాట్లాడుతూ ఈరోజు తెలుగుదేశం పార్టీని చంద్రబాబు నాయుడు వల్ల, ఆయన పుత్రుడు లోకేష్ వల్ల, ఆ పార్టీని నడుపుతున్నటువంటి రెండు మూడు ఛానళ్ళ అధిపతుల వల్ల కాటం లేదని చెప్పి అర్థమైంది. కాబట్టి దయచేసి జనసేన పార్టీలో టీడీపీని విలీనం చేసేస్తే కమ్మవారికి, తెలుగుదేశం పార్టీని నమ్ముకునున్నటువంటి కొంతమంది వ్యక్తులకి పవన్ కళ్యాణ్ గారు దయచేసి టీడీపీని జనసేనలో విలీనం చేసేయండి. దరిద్రం వదిలితే